సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన హామీలలో 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటి. ఈ హామీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే బ్యాంకర్ల నుంచి 2 లక్షల లోపు అప్పు తీసుకున్న రైతుల జాబితాపై దృష్టి సారించింది. అయితే 15 లోపే 2 లక్షల లోపు పంట రుణమాఫీ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రైతు రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. అయితే పాస్బుక్, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లుగా తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లుగా సమాచారం. పంట రుణమాఫీపైన ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయ అధికారులు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో 2-3 రోజులలో ఈ జాబితా అధికారులకు చేరనుంది. ఈలోపే రుణమాఫీ ఎవరెవరికి అమలు చేయాలని దానిపైన వ్యవసాయ శాఖ వివిధ ప్రామాణికాల ప్రతిపాదికన విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తేదీనే పరిగణనలోకి తీసుకొని అంతకు సంవత్సరం ముందు నుంచి తీసుకున్న రుణాలనే మాఫీ చేయాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వం విముఖత చూపించింది. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగా రుణగ్రహీతల వివరాలను సేకరించాలని సూచిస్తోంది. ఇదిలా ఉంటే రుణమాఫీకి సంబంధించిన పలు ప్రతిపాదనలు రాగా దీనిపై మంత్రిమండలిలో సమగ్రంగా చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులకు వర్తింపజేయాలని యోచిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.